ఏప్రిల్ 26, 2001 ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది, అదే ఖుషి. ఈరోజు మళ్ళీ ఆ సినిమా రీరిలీజ్ చేశారనమాట. సో అందుకే నేను ఇలా మీ ముందుకు వచ్చాను. కొంపతీసి ఆ సినిమాకి ఏమైనా రివ్యూ చెప్తావేంట్రా అని మీరు నన్ను అడగచ్చు. లేదు మావా, ఇది రివ్యూ అయితే కాదు, నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 21 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఒక అద్భుతమైన సినిమాని మళ్ళీ ఈరోజు చూశానన్నమాట. సో 2001 అంటే నాకు మోస్ట్లీ గుర్తొచ్చేది నరసింహనాయుడు, ఖుషి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి అద్భుతమైన సినిమాలన్నీ గుర్తొస్తాయి. సో 2001లో నేను ఒక స్కూల్ పిల్లగాడిని, అదే పిల్లోడిని. సో సమ్మర్ హాలిడేస్లో ఈ సినిమా వచ్చిందనమాట. నేను మ్యాక్సిమం అన్ని సినిమాలు చూస్తాను, ఏదైనా సినిమా నచ్చితే 2 సార్లు చూస్తాను. అలాంటిది ఈ సినిమా ఆ టైంలో 4 సార్లు చూశాను మామ. సో నాకు ఎంత పిచ్చ పిచ్చగా నచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఈ సినిమా మళ్ళీ రీరిలీజ్ అవ్వటం, నేను మళ్ళీ నా స్కూల్ ఫ్రెండ్తో, నా బెస్ట్ ఫ్రెండ్తో వెళ్ళటం, సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొచ్చాయని చెప్పాలి. సో 21 ఇయర్స్ అయింది కాబట్టి మళ్ళీ టెక్నాలజీ పరంగా ఇంకా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఒక కొత్త ప్రింట్తో వచ్చిందనమాట. సో మళ్ళీ ఒక కొత్త ఖుషి చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుద్ది. సో ఈ సినిమా గురించి ఇంకా చెప్పాల్సిన పనేం లేదు మామ. సో మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనకు గుర్తొచ్చాయన్నమాట. సో వీడియో అనవసరం కానీ ఎందుకు చేయాలనిపించింది. సో మీరు గనక పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు అయితే, లేదా మీరు గనక ఖుషి మూవీ లవర్స్ అయితే, ఇవన్నీ పక్కన పెట్టాను మామ, మీరు గనక సినీ లవర్స్ అయితే గో అండ్ వాచ్ ఖుషి. సో ఇది ఈ సినిమా రివ్యూ కాదు, నా ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.